ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల మండల సభ్యుల ఎన్నికలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ జేవి మురళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కంబుకూరుకు చెందిన తోమాటి మాధవరావు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ తోమాటి మాధవరావు గారిని మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏ పరిస్థితుల్లో కూడా మరి దాదాపు 90% ఓటర్స్ వైఎస్ఆర్ పార్టీ గెలిచిన సంగతి మీ అందరూ తెలుసు. ఖచ్చితంగా కూడా మరి ఆల్రెడీ నామినేషన్ వేస్తేనే చాలు ఎమ్మెల్సీ అయిపోయాడని కూడా మనం డిక్లేర్ చేసుకునే పరిస్థితులను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి తోమాటి మాధవరావు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా పార్టీలో ఉండి విధేయతగా మరి కందుకూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది. మరి మరి కొన్ని పరిస్థితుల్లో ఆయన ఇన్ఛార్జిగా తప్పుకోవడం జరిగింది. ఆ రోజే ముఖ్యమంత్రి గారు నేను ఎమ్మెల్సీ చేస్తామని చెప్పి ఆ రోజు మరి వాగ్దానం చేస్తున్నాడు. దానికి ఫలితంగా ఈరోజు ఆ అవకాశం మరి మాధవరావుకి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పార్టీ కోసం కష్టపడి పనిచేసి మరి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా పార్టీలో అడ్డుపెట్టుకున్నందుకు మరి ముఖ్యమంత్రి గారు తగిన మాధవరావు గారికి తగిన రీతిలో మరి ఆయనకి బహుమానం ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మాధవరావు గారు ప్రజలకు ఇంకా చేరువయ్యి అన్ని రకాలుగా మరి ప్రజల్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అందరిని కూడా బాగా చూసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినందుకు ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే నన్ను ఎంపిక చేసే విషయంలో ప్రకాశం జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గారు మావంటి శివన్ రెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ గారు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సహకరించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2010 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తూ కోదార్పు దగ్గర నుంచి పాదయాత్ర వరకు కూడా అన్ని కార్యక్రమాలని కందుకూరు నియోజకవర్గం ముందు తీసుకెళ్లడంలో నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని అన్ని కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చాం. ప్రతి కార్యకర్తకి కష్టపడి నిజాయితీగా పనిచేస్తే ఎంత ఉన్నతమైన స్థానాలని ఇస్తారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరూపించింది. తప్పనిసరిగా భవిష్యత్తులో పార్టీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా నా సహాయ సహకారాలు ఏదైతే బాధ్యతగా తీసుకొని ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల విషయంలో కానీ జిల్లాలోని సమస్యలు కానీ అన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను కృతజ్ఞుడినై జీవితాంతం ఉంటానని చెప్పి నేను